ప్రముఖ యాత్రాస్థలమైన నెల్లూరు జిల్లా ఏఎస్పేట దర్గా వీధిలో ఈ నెల 5న చేపట్టనున్న ఆక్రమణల తొలగింపునకు సహకరించాలని తహసీల్దార్ రమణారావు కోరారు. ఈ మేరకు ఏఎస్పేట సచివాలయం వద్ద దుకాణదారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దుకాణదారుల వద్ద నుంచి అభిప్రాయాలను సేకరించారు. ప్రముఖ యాత్రాస్థలమైన ఏఎస్పేట దర్గాకు భక్తులు అధికంగా వస్తున్న నేపథ్యంలో రహదారుల విస్తీర్ణతకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ మేరకు రోడ్డు వెడల్పులకు సంబంధించి కొలతలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు. దుకాణదారులు ఈ మేరకు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించాలని సూచించారు. లేకుంటే ఈ నెల 5వ తేదీన ఇచ్చిన కొలతల మేరకు తామే ఆక్రమణల తొలగింపు చేపడతామని చెప్పారు. దీంతో పలువురు దుకాణదారులు వారి అభిప్రాయాలను తెలియజేశారు. ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం భాస్కర్, ఈఓ పిఆర్డి ఎస్ దానితో పాటు పలు పార్టీల నేతలు దుకాణదారులు పాల్గొన్నారు. అనుసముద్రపేట మండలం అనుసముద్రపేట గ్రామ పంచాయతీలో శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ వారి దర్గా ప్రాంతం ఉన్నది. అక్కడ ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. సర్వే నెంబర్ 133, 124లో తొలగించమని శ్రీ గౌరవ ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కర్నూలు వారు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. సదరు ఉత్తర్వుల ప్రకారం శ్రీ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా శ్రీ జిల్లా పంచాయతీ అధికారి వారు మనకు ఉత్తర్వులు జారీ చేసి అక్కడ 18 అడుగులు మాత్రమే ఉంది, 30 అడుగులు వెడల్పు చేయనట్టుగా మనకు ఉత్తర్వులు ఇచ్చున్నారు. సదరు ఉత్తర్వుల మేరకు రెవెన్యూ వారు మార్కింగ్ ఇచ్చి కొలతలు ఇచ్చున్నారు. ఆ మార్కింగ్ ప్రకారంగా 5/6/2023 ఆక్రమణలు తొలగించుటకు గ్రామ పంచాయతీ వారు సిద్ధం చేశారు. గ్రామ పంచాయతీ వారు ఆక్రమణ తొలగించుటకు పోలీస్ వారి సహాయం కూడా తీసుకొని ఆక్రమణ తొలగించగలవారని తెలిపారు. ఈరోజు గ్రామస్తులు పెద్దల మేరకు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు అందరూ ఈ గ్రామ సచివాలయానికి రావడం జరిగింది. వీరందరూ 30 అడుగులు కాకుండా 26 అడుగులు పెట్టమని కొలతలు వెడల్పు చేయమన్నట్లుగా అడిగారు. దాన్ని కలెక్టర్ గారిని, అదేవిధంగా జిల్లా పంచాయతీ అధికారి వారిని వాళ్ళని అడిగిన మేరకు ఈ సమస్యని పరిష్కరిస్తాము. వాళ్ళ అభిప్రాయం మేరకు నేను రేపు తుది నిర్ణయం తీసుకొని 5/6/2023 నేను ఆక్రమణలు తొలగించేదానికి సిద్ధమయ్యాను. దానికి సంబంధించి మనకు మండల స్థాయి అధికారులు, అదేవిధంగా మిగతా పంచాయతీ కార్యదర్శులు, మా పంచాయతీ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ అందరి సహకారంతో 5/5వ తేదీన ఆక్రమణలు తొలగించేటట్లు నేను డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు చారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.